प्रिय స్నేహితులారా సెంటెన్స్ జ్ఞానవాణికి సుస్వాగతం. ఈనాడు మనం దైవ పిలుపు మన ప్రత్యుత్తరం గురించి తెలుసుకుందాం. ఆనందపడి ప్రభు నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని మొదటి సామెయేలు 3వ అధ్యాయం 10వ వచనం పలుకుతుంది. దేవుని గృహమైన వసుందర కుటుంబములో ఏ పనైనా వంట పని, శపరాసి, అధికారి, నర్సు, ఉపాధ్యాయుడు ఏదైనా సంతోషంతో స్వీకరించాలి. తనకిష్టమైతే దేవుడు తన సలహా సంఘంలో సభ్యుని చేయొచ్చు. అయితే ఆ పదవిలో నీవు గొప్పవాడివన్న అనుభూతి చెందవద్దు. ఎందుకంటే దేవుని నుండి పొందే బహుమానం మనం చేసే పని మీద కాదు, కానీ ఆ పనిని నిర్వర్తించిన విశ్వసనీయత మీద ఆధారపడి ఉంది అని మన మొదటి జాన్ పాల్ బాబు గారు చెప్పినారు. ఒక సంఘటన గుర్తుకొస్తుంది. షహనాబాద్ అనే పెద్ద గ్రామంలో దేవేందర్ అనే మోతుబరి రైతు ఉండేవాడు. ఓ రోజున ఆయన తన కొడుకుని పొలం కావలికి పంపించాడు. ఆ రోజున చాలా పశు పక్షాదులు వచ్చి పంట పొలాన్ని తినడం, తొక్కడం చేస్తున్నాయి. ఆ కొడుకు ఆ పశు పక్షాదులను చూస్తున్నాడు, కాని వాటిని తరిమివేయడం లేదు. ఆ దారిన పోయే కొంతమంది ఆ విషయం గమనించి, పశు పక్షాదులు అలా మీ పొలాన్ని నాశనం చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరకుండటం సమంజసమేనా? ఇది చూస్తే మీ నాన్న నీపై కోపపడడా? వాటినెందుకు నువ్వు తరిమి వేయడం లేదు అని నిలదీసి అడిగారు. అందుకు ఆయన, వాటిని తోలే విషయమై మా నాన్న నాకేమీ చెప్పలేదు, కాబట్టి ఆ పని నాది కాదు అన్నాడు. ఈ విషయమంతా తెలుసుకున్న తండ్రి తన కొడుకును ఇంటి నుండి ఎంటివేశాడు. తన సేవకై దేవుని స్వరం లేదా దేవుని పిలుపు మనకు నేరుగా ప్రత్యక్షంగా చేరదు, కానీ చుట్టుప్రక్కలున్న ప్రజలు, అవసరాలు, పరిసరాల ప్రభావము ద్వారానే చేరుతుంది. దైవార్చన క్యాలెండర్ ప్రకారం మనము క్రీస్తు బాప్టిస్మ ఉత్సవము జరుపుకున్నాము. ప్రియ స్నేహితులారా, తండ్రి సర్వేశ్వరుని రక్షణాయుతమైన ప్రేమకు, ఆయన జ్యోతికి సాక్షాత్కారమైన ప్రభు యేసు శిష్యుల ఎంపిక ప్రక్రియను ఆరంభిస్తూ తనతో ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రజలను పిలుస్తున్న ఉదంతముతో ఈ ప్రక్రియ దేవుని రక్షణ ప్రణాళిక పరిపూర్తికి మొదలైంది. దైవ పిలుపు కేవలం ఏ కొద్ది మందికో లేదా ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారికి సంబంధించింది కాదు. ఈ రోజుల్లో దైవ పిలుపులు తగ్గుతున్నాయి. అసలు దైవ పిలుపులు లేవు అంటుండటం సమంజసం కాదు, అది వాస్తవము కాదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక బాధ్యతకు సంఘంలోని ఇతరుల కోసం, వారి క్షేమం, రక్షణ కోసం పిలిచారు దేవుడు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేక వరాన్ని, ప్రతిభను ఇచ్చి దాన్ని పరుల శ్రేయస్సు కోసం సద్వినియోగం చేయమని ప్రభు ఆదేశిస్తున్నారు. అదే దైవ పిలుపు. దాన్ని అమలు చేయటమే మన ప్రత్యుత్తరం. దేవుని పిలుపు ఎలా గుర్తించాలి? మొదటి సామెయేలు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు బాలుడైన సమూయేలు పిలుపును తెలియజేస్తుంది. బాలుడైన సమూయేలు నిద్రపోయే సమయంలో ప్రభు అయిన దేవుడు సమూయేలు, సమూయేలు అని పిలుస్తాడు. అతడు చిత్తం అంటూ లేచి ప్రధానార్చకుడైన ఏలి దగ్గరకు వెళ్ళి, మీరు పిలిచారు కదా, ఇదిగో వచ్చాను అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు ఏలి. అలా 3 సార్లు జరిగింది. అయినా బాలుడైన సమూయేలు అది దేవుని స్వరం అని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే అతనికి దైవ కార్యాలు అనుభవంలోకి ఇంకా రాలేదు. ఆ రోజుల్లో దేవుని స్వరం వినబడటం, ప్రజలు గ్రహించటం అరుదు అని ఆ సందర్భంలో చెప్పబడింది. అయితే దైవ యుడిగంలో తలపండిన ఏలీ యాజకుడు అది దైవ స్వరం అని గ్రహించాడు. అందుకే సమూయేలుతో, వెళ్ళి పడుకో, ఇక నిన్నెవరైనా పిలిస్తే ప్రభు ఆనదీము నీ దాసులు ఆలకించుచున్నాడు అని చెప్పు అని ఉద్బోధించాడు. అలా సమూయేలు దేవుని పిలుపును గ్రహించడానికి, దానికి ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఏలి దోహదం చేశాడు. దేవుని పిలుపును మరి ఆలకించి ఆచరిస్తూ సమూయేలు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుని అనుగ్రహానికి పాత్రుడైన సమూయేలుకు
ఆయన తోడుగా ఉన్నాడు. సమూయేలు పలికిన ప్రతి వాక్యాన్ని దేవుడు ఫలింప చేశారు అని చెప్తుంది 3వ అధ్యాయం 19వ వచనం. అంటే అప్పటి నుండి సమూయేలు దేవుడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిస్తూ దాన్ని పాటిస్తూ వచ్చాడు. ఆయన దేవుని చిత్తాన్ని తన మాటల్లో చేతల్లో వెలువరించాడు. కాబట్టి ఆయన ప్రవచనాలన్నీ నెరవేరాయి. దేవుని నుండి విన్నదాన్ని సమూయేలు ఇతరులకు చెప్పాడు. అంటే దేవుని ఆలకించి ఆయన చిత్రం గ్రహించిన వారు దాన్ని వారిలోనే వారితోనే అంటిపెట్టుకోక ఇతరులకు తెలియచేయాలి. ఇతరులకు చెప్పకుండా ఉండటం అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 14 నుండి 30వ వచనంలోని సామెత, దేవుని కర్తవ్యం, సేవకుని కర్తవ్యం నిర్వహణ విధానంలో ఉదాహరించినట్టు ఒక 100,000 వరహాలను పొందినవాడు భూమిలో దాచిపెట్టి తనకు తన యజమానికి ఇతరులకు ఉపయోగపడకుండా చేసినట్టు అవుతుందన్నమాట. దేవుని స్వరం ప్రజలారా, వినడంలో ఈ క్రింది అంశాలు చోటు చేసుకోవాలి. దేవుని స్వరాన్ని వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని అంగీకరించి జీర్ణించుకొని సొంతం చేసుకోవడం, అలా సొంతం చేసుకున్న దాన్ని వాక్ ద్వారా క్రియరూపంలో ఇతరులతో పంచుకోవాలి. దేవుని స్వరం ఆలకించిన వాళ్ళలో ఈ ప్రక్రియ అంతా జరిగినప్పుడే ఆయన మాట ఫలభరితం అవుతుంది. దేవుడు ఎప్పుడు పిలుస్తున్నారు? ఆయన స్వరాన్ని మనం వింటున్నామా? ఆయన చెప్పేదాన్ని వినడంలో మనం అమలు చేస్తున్నామా? బాప్తిస్త యోహాను తన శిష్యులకు యేసును చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. తన నాయకత్వం తాత్కాలికమైనదేనని, తన నాయకత్వం యేసు ప్రభునకు అర్పింపబడాల్సిందేనని అనే విషయాన్ని బాప్తిస్త యోహానుకు తెలుసు. అందుకే తన శిష్యులను యేసు శిష్యులుగా చేర ప్రోత్సహించాడు. దేవుని గొర్రెపిల్ల అన్న బిరుదు సువార్తీకుడైన యోహాను యేసు ప్రభునకు ఇచ్చిన అనేక బిరుదుల్లో ఒకటి. ఈ బిరుదు యేసును యూదుల రక్షణ చరిత్రకు ముడిపెడుతూ మనందరిపై ఉన్న ప్రేమకు చిహ్నంగా తను బలి అయ్యే విషయాన్ని సూచిస్తుంది. బాప్తిస్త యోహాను సూచనతో ఆయన శిష్యుల్లో 2 యేసును వెంబడించారు. అది గమనించి యేసు మీకు ఏమి కావలేను అని అడిగారు. అదే ప్రశ్న ఈనాడు ప్రభువు నిన్ను నన్ను అడుగుతున్నారు. సాధారణంగా మనం ఏంటంటే మన నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నారు అని, మనకేమి కావాలో ఆయన కూడా తెలుసుకోదలిచారు. ఈ ప్రశ్న మన నుండి వచ్చినా యేసు ప్రభు నుండి వచ్చినా దానికి సమాధానం మాత్రం మనకే ఎక్కువ లాభదాయకం. దేవుడు, ప్రజలు, ప్రపంచం పట్ల మన ప్రాధాన్యమేంటో, మనం ఏమి ఆశిస్తున్నామో మన సమాధానం తెలియజేస్తుంది. ప్రియ స్నేహితులారా, వాస్తవంగా మన జీవితం కోసం దేవుని నుండి ఏమి ఆశిస్తున్నాం? నిజమే, ఈ ప్రశ్నకు జవాబివ్వటం అంత సులభం కాదు. ఏదో ఉడుసుకుపోకపోతే సమాధానం చెప్పవచ్చు. అంతరాల నుండి సమాధానం చెప్పాలంటే మనకు ధైర్యం, తెగింపు, త్యాగం అవసరం. ఈ ప్రశ్నకు సమాధానం ఒకేసారి చెప్పలేము కూడా. మన జీవిత గమనంలో వివిధ అంతస్తుల్లో అప్పటి జీవిత పరిస్థితికి తగ్గట్టు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. బైబిల్ పఠనంలో యేసు ప్రశ్నకు శిష్యుల సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మార్గం యేసు నుండే సమాచారం రాబట్టదలిచి, బోధకుడా నీవు ఎక్కడ నివసించుచున్నావు అని 2 శిష్యులు అడిగారు. బోధకుడు అంటే విజ్ఞానమూలం అని అర్థం. దీని ప్రకారం వారి ప్రశ్నను తిరిగి చెప్పాలంటే, మీరు ఎక్కడ ఉంటున్నారు? మిమ్మల్ని నేను ఎక్కడ కనుగొనగలం? మేము మిమ్మల్ని కనుగొనాలంటే మేము ఎక్కడికి పోవాలి? మీతో ఉండటానికి మేమేమి చెయ్యాలి? మా జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోగలం అని రాయాల్సి ఉంటుంది. ఈ భావమే యేసు ప్రశ్నకు వారి సమాధానమైతే, మీకేమి కావలేను అన్న యేసు ప్రశ్న ఉచితమైంది. సోదరులారా, సోదరీలారా, నీవు ఎక్కడ నివసించుచున్నావు అన్న వారి ప్రశ్నకు యేసు వచ్చి చూడండి అని సమాధానమిచ్చారు. యేసుని తెలుసుకోవటం, ఆయన ఫలించే వాళ్ళలాగా మన దైవ పిలుపు జీవితంలో అనుసరించాలి. దైవ పిలుపు అంశంపై ధ్యానిస్తున్న మనందరం మనోపరిశీలన గావించుకోవాలి.
మొదటిగా నేను ఏమి చేయాలని ఈ రోజు ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ప్రభు చెప్పే దాన్ని ఆసక్తితో అభిలాషతో వినడానికి నేను సిద్ధంగా ఉన్నానా రెండవది యేసు యొద్దకు వెళ్ళ ఆశించిన వారు నా సహాయం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు మూడవది వచ్చి చూడండి అన్న ఆహ్వానాన్ని అందుకోవడానికి ఎంతమంది వేచి ఉన్నారు వారి పట్ల నా బాధ్యత ఏంటి నా వైఖరి ఏంటి ప్రియ స్నేహితులారా యేసు యొద్దకు రావాలని ఆయన వినాలని ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు క్రైస్తవులంగా యేసును అనుభవంలో తెలుసుకున్న వారంగా మనం ఎంతవరకు అటువంటి వారికి సహాయం చేస్తున్నాం మన బాధ్యతను గుర్తెరిగి మసలుకుంటున్నాం ఆలోచించుదాం ప్రభు 72 మంది శిష్యులను నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపుతూ వారితో పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు అన్నారు మీరు కొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మేము పంపుచున్నాను అని ఉద్బోధించారు లూకా 10:1-3 వరకు ప్రియ స్నేహితులారా అలనాడు పలికిన యేసు ప్రభుని ఈ పలుకులు మన కాలానికి ఇప్పటి పరిస్థితులకు ఎంతో దగ్గరగా ఉన్నాయి మరి ప్రభు యేసుని పిలుపును అంగీకరించి పాటించడానికి గట్టిగా ప్రయత్నిద్దాం మన ప్రయత్నంలో ప్రభు యేసు అండదండలు అనుగ్రహాలు మెండుగా లభించునుగాక ఆమేన్ మీకందరికీ నా ధన్యవాదాలు